ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అనంత పద్మనాభస్వామి ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950 రోజు తులు వంశ బ్రాహ్మణ ఋషి దివాకర ముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణు భక్తుడైన దివాకర ముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలు ముఖ వర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒకరోజు దివాకర ముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందులకు ముని ఆ బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించిన ఆ బాలుడు, నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఆ సంఘటనతో దివాకర ముని ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్య బాట పట్టక క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహామాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువల్లం అన్న గ్రామం వద్ద పాదములు తిప్పాపూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృ దర్శించడం కష్టమని, కనువుంది చేసే రూపంలో ఉండమని స్వామిని ప్రార్థించాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్టు కథాంశం.